పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ వైద్యశాల లింగంగుంట్ల వద్ద ఉన్న ఆసుపత్రిని ఈ నెల 26వ తేదీన బుధవారం ప్రారంభిస్తున్నట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డిసిహెచ్ఎస్ బివి రంగారావు తెలిపారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, డాక్టర్ గోబిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితర ప్రముఖుల చేతుల మీదుగా ప్రారంభం చేస్తున్నట్లు తెలియజేశారు. పల్నాడు బస్టాండ్ వద్ద ఉన్న ప్రభుత్వ వైద్యశాలల భవనంలో తల్లి పిల్లల వైద్య సేవలు ఒకటే. అక్కడ నుంచి మిగతా వైద్య సదుపాయాలన్నీ కొత్త హాస్పిటల్ అయిన లింగంగుంట్ల భవనం నందు నిర్వహిస్తామన్నారు. స్థానిక డాక్టర్స్ అందరూ కూడా ఐఎంఏ డాక్టర్స్ అందరూ కలిసి 5 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఆపరేషన్ థియేటర్ లైట్స్ వెంటనే వితిన్ 2 డేస్ లో పంపించడం జరిగింది. ఆ తర్వాత మిగతా అన్ని అవసరాలు కూడా తీర్చడం జరిగింది. అలాగే ముందు వైపు ఫ్లోరింగ్ లేదని చెప్పేసి మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. పెయింటింగ్ కూడా మళ్ళీ వేయించాలని చెప్పాము. ఈ రెండు కూడా బయట సైడ్ ఫోర్ సైడ్ చెప్పిన తర్వాత అవన్నీ కూడా మన ఎమ్మెల్యే గారు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి కమిషనర్ ద్వారా మొత్తం ఇవన్నీ కూడా సేవలు జరిగింది. దాదాపు 25 లక్షల రూపీస్ ఖర్చు రిపేర్స్ చేసి మళ్ళీ దీన్ని ఆధునీకరించి వాటర్ సౌకర్యం కరెంట్ సౌకర్యం అన్ని కూడా తయారు చేసి అవసరం కూడా అందజేశాం. అయితే ఇప్పుడు మెయిన్ సమస్య ఏంటంటే డాక్టర్స్ ఇప్పుడు మనకు అన్ని రకాల వైద్య నిపుణులు, సివిల్ సర్జన్ స్పెషలిస్టులు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు, దాదాపు 25 మంది డాక్టర్లు ఇప్పుడు కొత్తగా తయారైన అన్ని రకాల వైద్య నిపుణులు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, తర్వాత మైక్రోబయాలజీ, పెథాలజీ, ఫారెన్సిక్ మెడిసిన్ ఎప్పుడు కూడా హాస్పిటల్లో ఊహించినటువంటి వైద్య నిపుణులు ఇవాళ హాస్పిటల్లో రావడం జరిగింది. కాబట్టి అన్ని రకాల సేవ అందించగలుగుతాం. కానీ మేము కూర్చోడానికి మాకు ఫర్నిచర్, కూర్చోడానికి చైర్స్, రాసుకోవడానికి టేబుల్స్ కూడా లేనటువంటి పరిస్థితి. ఆ విషయాన్ని మేము ఏపీ రంగారావు గారి దృష్టికి మా కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే గారు తీసుకెళ్తే వెంటనే స్పందించి, ఇమీడియట్గా స్పందించి 5 లక్షల రూపాయల విలువైనటువంటి 6 లక్షల రూపాయల విలువైన ఫర్నిచర్, టేబుల్స్, చైర్స్, బెంచెస్, ఇంకా ఏం కావాలి అవన్నీ కూడా స్వయం తయారు చేయించి ఇచ్చారు. స్వయంగా తయారు చేయించి వర్క్షాప్లో తయారు చేయించి ఇవ్వడం జరిగింది. అందుకు మేము ఆయన ఎంతో రుణపడి ఉంటాము. దాని ద్వారా ఇంకా పేషెంట్స్కి కన్వీనెంట్గా సేవలు అందించడం జరుగుతుంది. ఈ విధంగా స్పందించినటువంటి కేపీ రంగారావు గారికి, స్థానిక వైద్యులకి, తాతలందరికీ, అలాగే ముఖ్యంగా మన శాసనసభ్యులు గోపి శ్రీనివాస్ రెడ్డి గారికి, కలెక్టర్ గారికి, తర్వాత నా సిబ్బంది కూడా అందరూ కూడా స్వతహాగా ఇది మన ఆసుపత్రి ఉద్దేశంతో 24 హవర్స్ కష్టపడి దీన్ని షిఫ్టింగ్లో కూడా అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. దీంతో పాటు మనకు ఒక వెహికల్స్, ఒక డైలీ 2 వెహికల్స్, 2 లారీలు కనీసం 1 వీక్ కంటిన్యూగా ఆర్టీఓ గారు ఇవ్వడం వల్ల ఇవన్నీ